బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గూడెంగాం బాధితులకు భరోసానిచ్చారు. మూడో రోజు ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బైంసా మండలంలోని గూడెంగాం గ్రామ పొల్సికర్ రంగారావు ప్రాజెక్ట్ ముంపు బాధితులను పరామర్శించారు. ప్రతి ఏడు వర్షాకాలం వచ్చిందంటే ఇళ్లలోకి నీరు చేరడమే కాకుండా పాములు విషజంతువులతో సావసం చేయాల్సి వస్తుందని తమ ఆవేదన వెలిబుచ్చుకున్నారు. టీఆర్ఎస్ నాయకులు తమ పొట్ట నింపుకోవడానికే ఉన్నారని, ప్రజల గోడు వారికి పట్టదని బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో పరిస్థితి బాలేదని, మీ కష్టాలు తెలుసుకోవడానికే యాత్ర చేపట్టానని అన్నారు బండి సంజయ్. ఏం తప్పు చేశామన్నా? నేను తప్పు చేశామన్నా అని అడుగుతున్నామన్నా అన్న, ఎవరన్నా వస్తే చాలన్నా, వస్తారు, మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి వెళ్ళిపోతారన్నా. ఇప్పటికన్నా ఇప్పటి కూడా ఒక రూపాయి సదుపాయం కల్పించలేరన్నా మమ్మల్ని. అంటే ఈ గుండెగాం ఇలానే చావాలన్నా, ఈ గుండెగాం ఇలానే ఉండాలన్నా, ఇంకా ఎన్ని రోజులన్నా మాకు తిప్పలు. వర్షాకాలంలో ఎవ్వరు రారన్నా మమ్మల్ని చూడడానికి? ఈ బీజేపీ నాయకులు మాత్రమే ఇక్కడ వస్తారన్నా, బీజేపీ నాయకులు మాత్రమే మమ్మల్ని ఇడొచ్చి స్పందిస్తారన్నా. నన్ను రెండు సార్లు పోలీస్ స్టేషన్ కు తరలించారన్నా, మా భోస్లే మోహన్ రావు పటేల్ గారు నన్ను విడుదల చేయించారన్నా, రమాదేవి మేడం గారు నన్ను ఫోన్ చేశారన్నా, మా భద్రా పటేల్ గారు ఫోన్ చేశారన్నా పోలీసులకు. అంటే అన్న అన్న ప్రశ్నించొద్దన్నా అన్న, ఇక్కడ ఏ రాజ్యాంగం నడుస్తుందన్నా అన్న, ఇక్కడ ఏ రాజ్యాంగం నడుస్తుందని అడుగుతున్నామన్నా అన్న. ఆర్టికల్ 19 ఎవరి కోసం రాశారన్నా? మా కోసం కాదా, మా పేదల కోసం కాదా అన్నా? ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందని అడుగుతున్నానమ్మన్నా. ఈ రోజు బండి సంజయ్ అన్న వస్తున్నారా అని గజ గజ వణికి వణుకుడు స్టార్ట్ అయి ఈ రోజు సర్వే చేశారన్నా. అంటే ఏమన్నా రాజరాపల్లి గారు ఎన్ని సార్లు పాదయాత్ర చేశారన్నా? మా బోసే